ఖర్చు లేకుండా మీకు ఓల్డ్ షర్ట్ బటన్స్ ఉంటాయండి, పాడైపోయిన బటన్స్ ఉంటాయి కదా, వాటితో మీకు ఖర్చు లేకుండా నేను ఇట్లా డిజైనర్ బటన్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. హలో, వెల్కమ్ టు క్రియేటర్స్. ఈరోజు నేను ఓల్డ్ షర్ట్ది బటన్స్ తీసుకుంటున్నాను. బటన్స్తో నేను ఇప్పుడు డిజైన్ బటన్స్ని క్లాత్తో కుట్టేస్తాను, అది కూడా మీరు చూడండి డిజైన్గా. అప్పుడు మనం బయట కొనుక్కొని రావాల్సిన అవసరం ఉండదు, మనం డిజైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక చిన్న క్లాత్, మీకు నచ్చిన కలర్ ఏదైనా సరే చిన్నగా కట్ చేసుకొని దాంట్లో ఈ బటన్ పెట్టేసి ఇట్లా దగ్గరికి లాగాలి. లాగిన తర్వాత కొంచెం టైట్గా లాగాలి. లాగిన తర్వాత ఒక సూదికి దారం బిగించుకొని నీట్గా ఇలా టైట్గా కదలకుండా కుట్టు వేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ చుట్టేసి ముడేసేసేయాలి. ఇలా నాట్ వేసుకొని కట్ చేసుకోవాలి, అయిపోతుంది. తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా కట్ చేసుకోండి. అప్పుడు నీట్గా ఇలా తయారవుతుంది. మనం ఏ కలర్ డ్రెస్ ఉంటే ఆ కలర్ డ్రెస్కి మంచి నీట్గా మనమే కుట్టేసుకోవచ్చు. ఇదిగో ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కుట్టుకోవచ్చు. షాప్లో అయితే 4 రూపీస్ 5 రూపీస్ ఉంటుంది. మన ఇంట్లో అయితే సేమ్ డ్రెస్ క్లాత్ అయితే ఆల్రెడీ పీసెస్ మిగిలి ఉంటాయి కదా, దాంతో ఓల్డ్ బటన్స్తో కుట్టేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. దీనికి ఖర్చు అనేది ఉండదు. ఇప్పుడు ఇంకొక టైప్ చూపిస్తాను మీకు. 2 పీసెస్ ఇలా కట్ చేసుకోవాలి. 2, 1 లేదా 2 ఎట్లా అంటే అట్లా కట్ చేసుకోవచ్చు. కాకపోతే 2 పీసెస్ అయితే కొంచెం నీట్గా కనిపిస్తుంది. దీన్ని కూడా ఇలా పెట్టేసుకొని దగ్గరికి కొంచెం టైట్గా లాగాలి. లాగిన తర్వాత సేమ్ మళ్ళీ దగ్గరికి లాగి ఇలా వేసుకొని కదలకుండా కొంచెం ఒక 2-3 కుట్లు వేసుకొని 2-3 రౌండ్లు తిప్పేసి మళ్ళీ ముడి వేసుకోవాలి. ముడి వేసి కట్ చేసుకుంటే కొంచెం కొంచెం కట్ చేసుకుంటే దీనికి మళ్ళీ పైన మనం డిజైన్ చేసుకుందాం. దీనికి మ్యాచింగ్ గ్రీన్ కలర్ తీసుకున్నాను నేను, అది కూడా ఇంత పీస్ తీసుకొని. సేమ్ మీరు కూడా ఇలాగే అందమైన బటన్స్ తయారు చేసుకోవచ్చు, ఎటువంటి ఖర్చు లేకుండా. మనకు డ్రెస్ అయితే ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్లో క్లాత్ తీసుకొని మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు. శారీ ఏ కలర్ ఉంటే ఆ కలర్ తయారు చేసుకోవచ్చు, బ్లౌజెస్కి స్టిచ్ చేసుకోవచ్చు, అలాగే ఫ్రాక్స్ కూడా వేసుకోవచ్చు. ఇందులో బటన్స్ కూడా మనం ఖర్చు పెట్టేది ఏమి ఉండదు కాబట్టి, ఓల్డ్ షర్ట్ బటన్సే కాబట్టి ఇందులో ఖర్చు ఏమీ ఉండదు. మంచి అందంగా డిజైన్ చేసుకోవచ్చు, మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. ఓకే, వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసుకోండి, అప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. గ్రీన్ అయితే బాగుంటుంది మ్యాచింగ్ అని నేను ఒక చిన్న పీస్ కట్ చేసుకున్నాను. దాన్ని ఫస్ట్ ఇట్లా 3 ఫోల్డ్స్ వేసుకోవాలి. 3 ఫోల్డ్స్ వేసుకొని దానికి మిడిల్లో ఇలా పెట్టేసుకొని కొంచెం టైట్గా లాగి ఆ తర్వాత అది విడిపోకుండా కొంచెం ఇలా కుట్టుకోవాలి. ఇక్కడ అటు నుంచి ఇటు జారిపోకుండా తర్వాత ఇలా ముడి వేసుకొని
అప్పుడు జరగకుండా ఉంటుంది క్లాత్. అప్పుడు పైకి తీసుకొని ఇక్కడ కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని మళ్ళీ పైనకి తీసుకోవాలి దారం. దారం ముడి వేసుకొని దీన్ని కొంచెం డిజైన్గా ఇక్కడ నుంచి ఒక ఇలా కుట్టుకోవాలి. కుట్టుకొని కొద్దిగా లాగాలి, అప్పుడే ఒక డిజైన్ వస్తుంది. ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనకి నచ్చినా కూడా ఏవైనా పూసలు లేకపోతే అంతగా వదిలేయచ్చు. నేనైతే ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్స్ కుడుతున్నా. మీకు నచ్చినట్టయితే పల్స్ కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. మీకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు. ఇది ఇంతే, డిజైనర్ బటన్ రెడీ. చాలా బాగుంటుంది ఇది, డ్రెస్సెస్కి కుట్టుకోవచ్చు కూడా. డ్రెస్సెస్కి, ఫ్రాక్స్కి, అన్నిటికీ కుట్టుకోవచ్చు ఇది. ఇక్కడ చిన్నగా ముడి వేసుకొని కట్ చేసుకోవాలి, ఇంకంతే. కొంచెం దారం కనిపించకుండా సేమ్ దీనిలానే నేను ఇంకొకటి కూడా వేసిన. చూడండి ఇలా అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి.